ఈ వీడియో వాళ్ళ కోసం ఎవరైతే ఫుడ్ అండ్ బేవరేజెస్ ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో ఆ బిజినెస్ ని జీకర్లోకి తీసుకెళ్లాలంటే ఆ బిజినెస్ లో గేమ్ చేంజింగ్ జరగాలంటే ఈ 7 స్ట్రాటజీస్ అనేది మీకు యూస్ఫుల్ అయితే దయచేసి వీడియోని ఎండ్ వరకు చూడండి. నాట్ ఓన్లీ ఫుడ్ అండ్ బేవరేజెస్ ఇంకే మీరు ఏ బిజినెస్ చేస్తున్నా కూడా ఆ బిజినెస్ లో ఈ 7 స్ట్రాటజీస్ ని ఫిట్ చేశారనుకోండి గేమ్ చేంజింగ్ అనేది జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నాం, వీడియో స్టార్ట్ చేస్తున్నామా. హలో అండి, నా పేరు వేణు కళ్యాణ్, బిజినెస్ గ్రోత్ స్ట్రాటజీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ క్లికింగ్ ఆన్ దిస్ వీడియో. దాంట్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే హై టేబుల్ రొటేషన్, దీన్ని అంటారు ఫాస్ట్ టేబుల్ టర్న్ అరౌండ్. అంటే ఒక రెస్టారెంట్ ఉంది, 200 స్క్వేర్ ఫీట్స్ ఉంది అనుకుందాము, దాంట్లో అక్కడ 10 టేబుల్స్ పడతాయి అన్నమాట. ఈ 10 టేబుల్స్ లో ఒక 40 మెంబర్స్ కస్టమర్స్ అనేది కూర్చుంటారని అనుకుందాం. సో 40 మెంబర్స్ కస్టమర్స్ డివైడెడ్ బై 10 టేబుల్స్, ఒక్క డేలో 4 times ఈ టేబుల్స్ టర్న్ అరౌండ్ జరిగితే మీరు 4 hours లో 8 times 80% తోని టేబుల్ టర్న్ అరౌండ్ టైం చేయొచ్చు. ఎలా చేయొచ్చు? ఒక కస్టమర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్ దగ్గర వచ్చి కూర్చున్న తర్వాత ఆ కస్టమర్ అనేది ఫోన్ మాట్లాడుకుంటే అర్ధగంట, ఆర్డర్ చేయడానికి అర్ధగంట, దాని తర్వాత తినడానికి అర్ధగంట, దాని తర్వాత మళ్ళీ బిల్లు సోపు తిని దాని తర్వాత పోవడానికి అర్ధగంట, ఆల్మోస్ట్ 1.5 to 2 hours ఆ పర్సన్ ఒక టేబుల్ పైన బుక్ చేసుకుని ఒక పర్సనే లైక్ తినుకుంటే టైం పాస్ చేస్తుంటే మిగతా వాళ్ళు కస్టమర్స్ ఎవరైతే వస్తుంటారు కదా, అరే అన్ని ఫుల్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? అలాంటప్పుడు మీరు లిమిటెడ్ మెనూ పెట్టాలి. ఆ మెనూ కూడా కేటగరైజ్డ్ మెనూ అనేది ఉండాలి. కస్టమర్స్ అనేది ఎట్లుంటారంటే వాళ్ళకి ఇట్లా చూస్ చేసుకోవడానికి కన్ఫ్యూజన్ అయితే ఇమీడియట్గా ఆ షెఫ్ వెయిటర్ రిలేటెడ్ వచ్చేసి సార్ మీరు చైనీస్ తీసుకోండి బాగుంటుంది, ఈ డిష్ తీసుకోండి బాగుంటుంది అని చెప్తే, ఎందుకంటే అది ఫాస్ట్గా అయిపోయే డిషెస్ అనమాట. అట్లాంటి కస్టమర్ సాటిస్ఫాక్షన్ కూడా చూసుకోవాలి. అట్లనే ఈ కొంతమంది వచ్చి ఎవరైతే కార్నర్ టేబుల్ తీసుకొని టైంపాస్ చేసుకుంటూ కూర్చుంటారు కదా, అలాంటి వాళ్ళకి కూడా కొంచెం మిడ్ టేబుల్ ఇచ్చారనుకోండి, వాళ్ళు కూడా ఫాస్ట్ ఫాస్ట్ తినేసి పోవాలనుకుంటారు, క్రౌడ్ ఎక్కువ ఉందని చెప్పేసి. ఓకే, క్విక్ సర్వీస్ రెస్టారెంట్ లాగా మీ రెస్టారెంట్ అనేది ఉండాలని నేను కోరుకుంటున్నాను అనమాట. ఓకే, దానికోసం మీరు ఏం చేయాలి, లిమిట్ ద మెనూ సైజ్, అండ్ రెండోది వచ్చేసి ప్రీ మీల్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా చేయండి. ప్రీ మీల్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఎగ్జాంపుల్ రెస్టారెంట్ క్రౌడ్ ఫుల్ ఉంది, చిన్న ప్లేస్ క్రౌడ్ అనేది ఫుల్ ఉంది అనుకోండి, బయట వెయిటింగ్ చేస్తుంటారు కదా, అక్కడ ఒక ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్స్ని పెట్టేసి ఒక రిసెప్షనిస్ట్ లాంటిది పెట్టేసి దాని తర్వాత వచ్చిన వాళ్ళది లిస్ట్ అనేది రాసుకొని దాంట్లోకి ఇలా కూడా చేయొచ్చు సార్, మీరు మెనూ కార్డ్ చూడండి సార్, అప్పటి వరకు టేబుల్ రెడీ అయ్యే లోపల మీరు నాకు ఆర్డర్ ఇవ్వండి, నేను ఆర్డర్ కిచెన్లో ఇస్తాను, కిచెన్లో అక్కడ ఆర్డర్ రెడీ అవుతుంటుంది, టేబుల్ వచ్చేసే లోపల మీ ఆర్డర్ కూడా వచ్చేసేది కూర్చుంటుంది. చాలా రెస్టారెంట్లు ఏమైతుంది అంటే టేబుల్ అనేది క్లారిటీ ఉండదు, అండ్ చాలా వెయిటింగ్ అనేది ఉంటుంది, అండ్ అది బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతారు, దాని తర్వాత వెళ్ళిపోతారు. అండ్ సరే పోయి రాక రాక టేబుల్ దొరికిందనంటే ఆర్డర్ మళ్ళీ ఒక అర్ధగంట వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఈ ఈ జర్నీలో మొత్తం ఎలా ఉండాలంటే హోస్ట్ అంటే ఎవరైతే రిసెప్షనిస్ట్, దాని తర్వాత షెఫ్, దాని తర్వాత సర్వరు, అండ్ దాని తర్వాత క్లీనర్, వీళ్ళందరూ మైండ్ ఒకేటేలాగా ఉంది, అర్థం చేసుకున్న దగ్గర ఉంది, ఒక విన్ విన్ లాగా ఉంది అనుకోండి, ఇప్పుడు నేను చెప్పిన అన్ని కూడా ఈజీగా వర్కౌట్ అవుతుంది. అలా చేయడమే బిజినెస్ ఓనర్ ఒక బాధ్యత. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి హై టేబుల్ రొటేషన్, ఫాస్ట్ టేబుల్ టర్న్ అరౌండ్ అని చెప్పాను కదా. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి లిమిట్ ద మెనూ సైజ్, రెండోది వచ్చేసి ప్రీమియం ఎక్స్పీరియన్స్, అండ్ మూడోది వచ్చేసి ఎస్ఓపిస్, ఎస్ఓపిస్ స్టాండర్డ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ప్రతి దానికి మీరు మీ మీ హోటల్లో రెస్టారెంట్లో క్రియేట్ చేయాలన్నమాట, మీ బిజినెస్లో క్రియేట్ చేయాలన్నమాట. ఇంగ్రీడియంట్స్, ప్రిపరేషన్స్ అండ్ ప్రజెంటేషన్స్ ఇవన్నీ కూడా క్రియేట్ చేయాలి. ఎనీ ఐటమ్ మీరు ఏదైతే కుక్ చేస్తుంటారు, ఎనీ ఐటమ్ ఏదైతే కస్టమర్ ఆర్డర్ చేస్తారు కదా, ఆ ఐటమ్ అనేది 7 minutes అయిపోయేటట్టు మీరు ఎస్ఓపిస్ క్రియేట్ చేయాలి. ఇది చేయడం వల్ల ఏమవుతుంది, కస్టమర్ టైం అనేది సేవ్ అవుతుంది, ఎక్కువ కస్టమర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, అండ్ దాని తర్వాత మోర్ టేబుల్స్ అనేది టర్న్ అరౌండ్ అనేది జరుగుతుంది అనమాట. అర్థమైంది కదా. అండ్ దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మ్యాపింగ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ టచ్ పాయింట్స్. టచ్ పాయింట్స్ అంటే ఏంటి, కస్టమర్ ఉన్నారు అండ్ దాని తర్వాత బిజినెస్ ఓనర్ ఉన్నారు, ఈ రెండు ఎప్పుడైతే కనెక్ట్ అవుతాయో దట్స్ కాల్డ్ టచ్ పాయింట్స్ అనమాట. అర్థమైందా? ఒకటి వచ్చేసి ప్రీ పర్చేస్ టచ్ పాయింట్స్ ఉంటుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ప్రోడక్ట్ కొనకముందే, సర్వీస్ తీసుకోకముందే ఏదైతే జనాలు ఫస్ట్ టైం మిమ్మల్ని చూస్తారో దాన్ని ప్రీ పర్చేస్ టచ్ పాయింట్స్ అంటారు. అది సోషల్ మీడియా ద్వారా కావచ్చు, అడ్వర్టైజ్మెంట్ రిలేటెడ్ కావచ్చు, డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ మిమ్మల్ని చూడడం కావచ్చు, డిస్కౌంట్ స్కీమ్ రిలేటెడ్ కావచ్చు, కంపెనీ ఈవెంట్స్ రిలేటెడ్ కావచ్చు, లేదంటే రెఫరల్ ఆర్ రివ్యూస్ రిలేటెడ్ కావచ్చు, ఇది ప్రీ పర్చేస్ అంటారు అనమాట. అర్థమవుతుందా? సో ఫస్ట్ ప్రీ పర్చేస్ జరుగుతుంది, దాని తర్వాత పర్చేస్ జరుగుతుంది, దాని తర్వాత పోస్ట్ పర్చేస్ అనేది ఉంటుంది. ఓకే, ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఒక రెస్టారెంట్ ఏదైతే మీరు నడిపిస్తున్నారో ఆ రెస్టారెంట్ వచ్చేసి పర్చేస్ టైంలో ఎలా ఉండాలంటే టచ్ పాయింట్స్, ఆ అంబియన్స్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉండాలి, అది బయట ఏదైతే నేమ్ బోర్డు ఉంటుందో అది బ్యూటిఫుల్గా ఉండాలి, బయట వచ్చేది ఎంట్రన్స్ ఏదైతే ఉంటుందో చాలా బ్యూటిఫుల్గా ఉండాలి. జనరల్ రెస్టారెంట్లో ఏమైతుంది అంటే అదర్ రెస్టారెంట్స్లో ఫెయిల్ కావడానికి మాక్సిమం కస్టమర్ ఫ్లోటింగ్ రాకపోవడానికి కారణం ఏంటంటే ఏసీ బాగా ప్రాపర్గా, మ్యూజిక్ ప్రాపర్గా ఉండదు, అండ్ దాని తర్వాత హైజీనిక్ ఉండదు, ఏది ఎన్విరాన్మెంట్, దాని తర్వాత ఫుడ్ మొత్తం బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంటుంది, కేటగరైజ్డ్ మెనూ అనేది కూడా ఉండదు, అందుకోసం ఫ్లాప్ అవుతాయి అనమాట.
సరే మీ రెస్టారెంట్ అనేది ఇది చిన్నదైనా సరే, అంత స్టార్ హోటల్ కాకున్నా సరే, నార్మల్ హోటల్ అయినా సరే, ఎస్పెషల్లీ ఆ వెయిటర్ కావచ్చు, ఆ షెఫ్ రిలేటెడ్ కూడా కావచ్చు, వచ్చి ఆర్డర్ ఇంగ్లీష్లో మాట్లాడుకుంటూ ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తారు. బాబా ఏం క్వాలిఫైడ్ రెస్టారెంట్ ఇది, అబ్బా పర్సన్ ఏం క్వాలిఫైడ్ ఉన్నాడు, ఎంత బ్యూటిఫుల్ రెస్టారెంట్, ఒక అంబియన్స్ ఒక మైండ్ సెట్లో ఒకటి క్రియేట్ అవుతుంది కదా, వీళ్ళంతా క్వాలిటీ పీపుల్ అనేది ఇక్కడ ఉన్నారని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్రీ అయిపోయింది, పర్చేస్ అయిపోయింది, ఇప్పుడు పోస్ట్ పర్చేస్ అనమాట. పోస్ట్ పర్చేస్ అంటే ఏంటి, లైక్ బిల్లింగ్ చేసేటప్పుడు ఉంటుంది అది పోస్ట్ పర్చేసే, దాని తర్వాత ఫుడ్ని ప్యాక్ చేయమంటారు కదా అది కూడా హాట్గా ఇవ్వడం పోస్ట్ పర్చేసే, అండ్ దాని తర్వాత ఈకో ఫ్రెండ్లీ బ్యాగ్స్ పోస్ట్ పర్చేసే, ఏదైతే స్టాక్ ఉండకపోవడం అంటే అది పోస్ట్ పర్చేస్లో బ్యాడ్ ఒపీనియన్. అండ్ ఫైనల్లీ వెరీ వెరీ ఇంపార్టెంట్, కస్టమర్ ఏదైతే వచ్చి తిన్న తర్వాత పోతున్నప్పుడు మంచి హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ బ్యూటిఫుల్ స్మెల్ అని చెప్పడం కూడా అది కూడా ఒక బ్యూటిఫుల్ టచ్ పాయింటే, పోస్ట్ పర్చేస్ కిందకే వస్తుంది. ఇంకా మూడో పాయింట్ వచ్చేసి హౌస్ ఆఫ్ ఫైవ్ సెన్సెస్. ఇగో మీరు బర్గర్ అమ్ముతున్నారా, పిజ్జా అమ్ముతున్నారా, పాస్తా అమ్ముతున్నారా, ఇంకేదన్నా అమ్ముతున్నారా, చూడండి అది సంబంధం లేదు. అందరు అమ్మేది మీరు అమ్ముతే అది సంబంధం లేదు. సంథింగ్ మీరు డిఫరెంట్గా ఏం అమ్ముతున్నారో అక్కడ సంబంధం ఉందన్నమాట. ఓకే, ఫర్ అన్ ఎగ్జాంపుల్ అది అమ్మేది ఏదైతే ఉంటుంది, అన్యూజువల్, స్ట్రేంజ్, దాని తర్వాత డిస్ప్రాపరేట్, ఈ మూడు డిఫరెంట్గా ఉన్నాయనుకోండి బాగుంటుంది. ఎంత ఫీల్ డిఫరెంట్ ఉంటే అంత బాగుంటుంది. ఇప్పుడు ఒక వాటర్ బాటిల్ ఇక్కడ కనిపిస్తుంది, ఇంకో వాటర్ బాటిల్ డిఫరెంట్గా ఉంది, చూడండి అరే ఇదే ఇంత డిఫరెంట్గా ఉంది, అట్లా అట్లా ఫీలింగ్ అనేది కలగాలన్నమాట కస్టమర్స్కి. అన్యూజువల్, అన్యూజువల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ స్క్రీన్ పైన కొన్ని ఇమేజెస్ చూపిస్తాను, అక్కడ చూడండి, లంబూ బర్గర్, దాని తర్వాత బకల్ బర్గర్, దాని తర్వాత జబ్రా బర్గర్, దాని తర్వాత ధువా బర్గర్, దాని తర్వాత బిగ్ బర్గర్ పిజ్జా, దాని తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్ పిజ్జా, దాని తర్వాత పాస్తా వాలా పిజ్జా, దాని తర్వాత మెల్టింగ్ పనీని శాండ్విచ్, దాని తర్వాత ఫిరంగి శాండ్విచ్, ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ అనేది, కస్టమర్కి పేర్లు డిఫరెంట్, ఐటమ్ డిఫరెంట్, అన్ని డిఫరెంట్, ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఉండడుతుంది, కస్టమర్ కూడా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది ఫైవ్ సెన్సెస్ ద్వారా. అప్పుడు ఆ కస్టమర్ లైఫ్ లాంగ్ అది గుర్తుపెట్టుకుంటుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి టెల్ మినిమం సెల్ ప్రీమియం, అంటే ఇది బయట ఒక బోర్డు పెట్టేసి బర్గర్ 9 రూపీస్, కేవలం 9 రూపీస్కే, నింబు పానీ 10 రూపాయలకే, సమోసా 15 రూపాయలకే, ఫ్రెంచ్ ఫ్రైస్ 19 రూపాయలకే, అబ్బా ఇంత తక్కువకు ఉంటుంది ఈ రెస్టారెంట్లో, సరే వచ్చి చూద్దాం అని లోపలికి వచ్చిన తర్వాత అదైతే ఉంటుంది, కానీ దాంతోపాటు ఇది కూడా తీసుకుంటే బాగుంటుంది, ఇది కూడా తీసుకుంటే బాగుంటుంది, ఇది కూడా తీసుకుంటే బాగుంటుంది అని వెయిటర్ చెప్పినప్పుడు ఆ పర్సన్ ఒకటి కూడా నీకు వస్తే ఒక 3-4 ఐటమ్స్ కొనాలని ఫీల్ చేసేటట్టు దాన్ని అంటారు టెల్ మినిమం అండ్ సెల్ ప్రీమియం. అర్థమైందా? అంటే ఓపెనింగ్ ఆఫర్ చాలా తక్కువ డబ్బులు ఉండదుతో దాన్ని ఏమంటారు తెలుసా, ఫస్ట్ సేడ్ దెన్ సెల్ ఎట్ ద హయ్యర్ రేట్. డాక్టర్ మీకు మత్ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు సేడ్, అది చేసిన తర్వాత మళ్ళీ ఆపరేషన్ చేస్తారు కదా, అట్లనే సేమ్ ఫస్ట్ వాళ్ళ బ్రెయిన్కి మీరు ఏం చేయాలంటే తక్కువ చూపించి దాని తర్వాత ఎక్కువకి మీరు సేల్ చేయాలి. ఫిఫ్త్ వన్ వచ్చేసి లో కాస్ట్ ఫుడ్ ఇన్నోవేషన్. చూడండి ఫుడ్ జనరల్గా జనాలు ఎక్స్పీరియన్స్ చేయరు, ఇన్నోవేషన్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. వన్ మోర్ టైం, ఫుడ్ ఎక్స్పీరియన్స్ చేయరు, ఇన్నోవేషన్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో మీ హోటల్లో మీ రెస్టారెంట్లో అలాంటి టీమ్ని పెట్టాలి, మీ బిజినెస్లో అలాంటి టీం పెట్టాలి. ఇగో జనరల్గా బిజినెస్ చూసుకునే వాళ్ళు ఏదైతే ఉన్నారో బిజినెస్గా మారడానికి సేల్స్ ఎందరు ఉన్నారో, కానీ మీ టీం అలా కాదు, మీ టీం ఆర్&డి టీం, మీరు సంథింగ్ నాకు డిఫరెంట్గా నాకు ఏదైనా చేసి చూపెట్టాలి, అలాంటి సంథింగ్ డిఫరెంట్గా ఇన్నోవేషన్ ఏదైనా చేయాలి. ఏం చేయాలి, ఏం చేయాలంటారు, ఏంది 5-స్టార్ హోటల్లో 1500 దొరికేది మన రెస్టారెంట్లో 100 రూపాయలకి ఎట్లా ఇవ్వాలి, అట్లా ఆలోచించండి, అట్లా ఎట్లా ప్రిపేర్ చేయాలి అట్లా ఆలోచించండి, షెఫ్ రిలేటెడ్ టాస్క్ ఇవ్వాలి, దాని తర్వాత మార్కెటింగ్ ఇండోలోకి కూడా టాస్క్ అనేది ఇవ్వాలి. షెఫ్లు చెప్పాలి 5-స్టార్ హోటల్ ఏవైతే డిషెస్ ఉంటే మన హోటల్లో కూడా అలాంటి డిషెస్ ప్రిపేర్ చేయాలి, కానీ తక్కువ ఖర్చులో అయిపోవాలి. ఎట్లా చేస్తారు నాకు తెలియదు, అదే మీ పని, అదే మీ పని. లో కాస్ట్ ఫుడ్ ఇన్నోవేషన్, ఫస్ట్ మీరు ఏం చేయాలి, దీనికి మీరు ల్యాబ్ టెస్ట్ ఇవ్వాలి, దాని తర్వాత దాన్ని టేస్ట్ చేయాలి, దాని తర్వాత న్యూట్రిషన్ ఎంతవరకు నాకు చెక్ చేసుకోవాలి, దాని తర్వాత షెల్ఫ్ లైఫ్ చూసుకోవాలి, అది ఎంతకాలం వస్తుంది, దాని తర్వాత దాని కాస్ట్ ఎంత పడుతుంది మనం చేయడానికి, అది కూడా మీరు చూసుకోవాలి. 5 చెక్ పాయింట్స్ అనేది మీరు చూసుకోవాలని ఆ టీమ్కి మీరు చెప్పాలి. అర్థమవుతుందా? దాని తర్వాత కస్టమర్కి టేస్ట్ చేయాలి. కస్టమర్కి టేస్ట్ చేయించాలి, కస్టమర్ కూడా 3 విధాలు, కస్టమర్ లైకింగ్, తర్వాత కస్టమర్ డిస్లైకింగ్, అండ్ దాని తర్వాత ఇంప్రోవైజ్. ఏదైతే కస్టమర్ లైకింగ్ చేస్తారో మెనూలో కంటిన్యూ చేయాలి, ఏదైతే కస్టమర్కి డిఫరెంట్ అన్నది దాన్ని పక్కకి తీసి పెట్టాలి, ఏదైతే కస్టమర్ కొంచెం ఇంప్రూవ్ చేస్తే బాగుంటుందో అది ఫీడ్బ్యాక్ తీసుకొని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇట్లాంటివన్నీ చేయాలి. అర్థమైందా? ఇక లో కాస్ట్ మార్కెటింగ్ ఐడియాస్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మూమెంట్ మార్కెటింగ్. మూమెంట్ మార్కెటింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ నడుస్తున్న ట్రెండింగ్ మూవీస్ని తీసుకొచ్చి దాన్ని బేస్ చేసుకోలో మీరు ఐటమ్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కేజీఎఫ్ కాంబో, దాని తర్వాత బాహుబలి కాంబో, 3RRR కాంబో,
స్పెషల్ కాంబో ఇట్లా ట్రెండింగ్ ఏం నడుస్తుంటే ఆ ట్రెండింగ్కి తగ్గట్టు పేర్లు పట్టుకొని వచ్చి వస్తే అప్పుడు కస్టమర్స్ కూడా ఇదేది ఉంది ట్రై చేద్దామని చెప్పేసి మైండ్ అనేది తిరుగుతుంది. రెండోది వచ్చేసి ఏంటంటే కర్బ్ సైడ్ మార్కెటింగ్ అంటే ఏంది, ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఎంట్రన్స్, దాని తర్వాత సెల్ఫీ పాయింట్, దాని తర్వాత క్రియేటివ్ బ్రాండింగ్, దాని తర్వాత ఫెస్టివల్ డెకరేషన్ ఏదైనా చేసి దాని తర్వాత దాన్ని బేస్ చేసుకొని డిస్కౌంట్ ఇవ్వడము, ఇవన్నీ కూడా కర్బ్ సైజ్ మార్కెటింగ్ అంటారు అనమాట. రెసిప్రోకేషన్ మార్కెటింగ్, రెసిప్రోకేషన్ మార్కెటింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిస్కౌంట్ ఆన్ ఫస్ట్ పర్చేస్ అని మీరు చేయొచ్చు, అండ్ లేదంటే ఫ్రీ గిఫ్ట్ ఏదైనా ఇవ్వచ్చు, లేదంటే స్క్రాచ్ కార్డ్ లాంటిది ఇచ్చేసి ఈ స్క్రాచ్ కార్డ్ ఏదైతే మీకు వస్తుందో దాంట్లో మీకు డిస్కౌంట్ అనేది ఉంటుంది, స్క్రాచ్ కార్డ్ చేయండి అని. దాని తర్వాత పాయింట్ సిస్టమ్ చేయొచ్చు, ఎన్నిసార్లు మీరు వస్తే పాయింట్స్ అనేది యాడ్ అవుతుంది. దాని తర్వాత లాయల్టీ బేస్డ్ సిస్టమ్ అనేది మీరు క్రియేట్ చేయండి. లాయల్టీ బేస్డ్ సిస్టమ్ అంటే ఎంత లాయల్గా కస్టమర్స్ మీకు వస్తుంటే అలాంటి వాళ్ళకి 10% డిస్కౌంట్ ఇవ్వడము. దాని తర్వాత ఈ లో కాస్ట్ మార్కెటింగ్ ఐడియాస్లోనే ఫిఫ్త్ది వచ్చేసి అడ్వకేసీ మార్కెటింగ్, అంటే దీన్ని అంటారు ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్. అలాంటి వాళ్ళని మీరు పిలవాలి, ఎవరికైతే మంచి సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళని పిలిచి దాని తర్వాత దీన్ని మొత్తం వాళ్ళకి కొన్ని ఐటమ్స్ ఇచ్చి ఫ్రీగా ఫుడ్ ఇవ్వాలి, ఫ్రీగా ఫుడ్ ఇచ్చేసి వాళ్ళకి తినమని చెప్పాలి, దాన్ని షూట్ చేసి వాళ్ళ సోషల్ మీడియాలో పెట్టమని చెప్పాలి. అలా చేశారనుకోండి ఏమైతే తెలుసా, ఇక్కడ మీరు మార్కెటింగ్ చేస్తే అది గేమ్ చేంజింగ్ కాదు, కస్టమర్ మీ గురించి మార్కెటింగ్ చేస్తే అది గేమ్ చేంజింగ్. ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అంటే కస్టమర్సే మార్కెటింగ్ మీ గురించి చేసి మీ గురించి చెప్తున్నారు, కస్టమర్ మీ గురించి చెప్తున్నప్పుడు అది గేమ్ చేంజింగ్ స్ట్రాటజీ అవుతుంది. అర్థమవుతుందా? ఇంకా 7th వచ్చేసి మార్జినలైజ్డ్ మార్జిన్ టు మ్యాక్సిమం మార్జిన్స్ అంటే ఏంది, మీరు ఓన్ యాప్ మీ ఫుడ్ రిలేటెడ్, మీ రెస్టారెంట్ రిలేటెడ్ క్రియేట్ చేసుకోవాలండి, మొబైల్ యాప్ క్రియేట్ చేసుకొని దాంట్లోనే ఆర్డర్ చేసేటట్టు మీరు మొత్తం కూడా రెడీ చేసుకోవాలి. జొమాటో పైన స్విగ్గీ పైన డిపెండెంట్ కావద్దు, ఎందుకంటే జొమాటో పైన స్విగ్గీ పైన డిపెండెంట్ అయితే డాటా మొత్తం వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. అదే మీరు మీ ఓన్ యాప్ క్రియేట్ చేసుకుంటే డాటా మొత్తం మీ కంట్రోల్లో ఉంటుంది. వాళ్ళకి మీరు ఫెస్టివల్ మెసేజ్లు, డిస్కౌంట్ ఆఫర్లు, ఇంకా ఏమేమో చాలా మీరు ఇవ్వచ్చు. అలాంటిది ఓన్ యాప్ని డెవలప్ చేసుకోండి, ఓకేనా? దీన్ని అంటారు మార్జినలైజ్డ్ మార్జిన్స్ టు మ్యాక్సిమైజ్ ఇది మ్యాక్సిమైజ్ మార్జిన్స్ అంటే వచ్చే తక్కువ మార్జిన్స్ని ఎక్కువ మార్జిన్ పెంచుకోవడం, ప్రాఫిట్ మార్జిన్, ఓకే. దీంట్లో కూడా ఫస్ట్ పాయింట్ ఏంటంటే డిజిటలైజ్డ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్. ఏది డిజిటలైజ్డ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్ స్టాక్ ఎంత వరకు ఉంది, దాని తర్వాత స్టాక్ ఎంతవరకు అయిపోయింది, ఆప్టిమమ్ స్టాక్ ఏంది, స్టాక్ రిప్లేస్మెంట్ ఏంది, క్యాల్కులేట్ వేస్టేజ్ ఏంది. ఎందుకంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్ టమాటో సాస్ ఎంతవరకు ఉంది, దాని తర్వాత ఉప్పు ఎంతవరకు ఉంది, కారం ఎంతవరకు ఉంది, పన్నీర్ ఎంతవరకు ఉంది, గీవ్ ఎంతవరకు ఉంది, కూరగాయలు ఎంతవరకు ఉన్నాయి, ఇవన్నీ మీరు చెక్ చేసుకోవాలి. ఇవన్నీ చెక్ చేసుకోలేదనుకోండి అవి ఒకవేళ ఎక్కువ పడుంటే లాసే, వారి ఎక్స్పైరీ డేట్ అయిపోతే కూడా లాసే, దాని తర్వాత చాలా ప్రాబ్లం అవుతుంది, ఓకే. అందుకోసం ఈ టమాటో సాస్ కావచ్చు, లేదంటే క్యారెట్ కావచ్చు, కుకుంబర్ కావచ్చు, ఇలాంటివి ఏవైతే కొన్ని ఐటమ్స్ ఉంటాయో, చీజ్ కావచ్చు, అది మీరు మిగతా ఐటమ్స్లో కూడా మిక్స్ చేసుకోవచ్చు కదా, అప్పుడు దాని షెల్ఫ్ లైఫ్ అనేది పెరుగుతుంది. షెల్ఫ్ లైఫ్ పెరగడం పక్కన పెట్టండి, కానీ మిగతా ఐటమ్స్ మీరు యూజ్ చేస్తుంటే అవి ఇంకా మీకు ఫాస్ట్గా అయిపోతాయి. అదే మీరు లిమిటెడ్ మెను, లిమిటెడ్ కొన్ని వంటలనే మీరు వేయాలని అనుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అవి పడుంటాయి. అదే మీరు ఒకటే ఐటమ్ని మల్టిపుల్ దాంట్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చీజ్ ఉందనుకోండి, బర్గర్లో యాడ్ చేయొచ్చు, పిజ్జాలో యాడ్ చేయొచ్చు, పాస్తాలో యాడ్ చేయొచ్చు, ఎనిగనం దాంట్లో యాడ్ చేయొచ్చు చెప్పండి. అట్లా మల్టిపుల్ ఐటమ్స్ని క్రియేట్ చేసుకోండి. ఒకటే ఏదైతే రా మెటీరియల్స్ షుడ్ బి యూజ్డ్ ఇన్ అదర్ మల్టిపుల్ ఐటమ్స్ అనమాట. అర్థమవుతుందా? సో ఇక్కడ ఏమవుతుంది అంటే మినిమం వేస్టేజ్, అండ్ దాని తర్వాత సేఫ్ ఫుడ్ కాస్ట్ కూడా, దాని తర్వాత ఇంప్రూవ్స్ మార్జిన్స్ కూడా అనమాట ఇది చేయడం ద్వారా, ఓకే. సో ఫస్ట్ ఇప్పుడు మనం డిజిటలైజ్డ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ నేర్చుకున్నాం కదా, నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పైరీ ఐటమ్స్ కూడా ఏదైతే ఉంటుందో ఇది అంతా చేయడం ద్వారా కూడా మీకు ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. మూడోది వచ్చేసి లాజిస్టిక్ సపోర్ట్ గేమ్ చేంజింగ్. లాజిస్టిక్ సపోర్ట్ అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్ డోర్ టు డోర్ సపోర్ట్ రిలేటెడ్, కార్నర్ టు కార్నర్, దాని తర్వాత హైజీన్ కండిషన్, దాని తర్వాత లాంగర్ షెల్ఫ్ లైఫ్, దాని తర్వాత స్టోర్ టు స్టోరు, ఇవన్నీ కూడా ఏమవుతుంది అంటే లాజిస్టిక్ సపోర్ట్ ఇవ్వడం ద్వారా, ఓకే, మీకు చాలా టైం సేవ్ అవుతుంది, కాస్ట్ కూడా మీకు మంచిగా మిగులుతుంది. దాని తర్వాత గేమ్ చేంజింగ్ అనేది బిజినెస్లో అయితే, చాలా మటుకు బిజినెస్లో దీన్ని పట్టించుకోరు. లాజిస్టిక్స్ సపోర్ట్ అక్యురేట్లీ ఉండాలి, లాజిస్టిక్ సపోర్ట్ అక్యురేట్లీ ఉండాలి రైట్ టైంలో, దాని తర్వాత కన్సిస్టెంట్లీ ఉండాలి అది ఎవ్రీ టైంలో, దాని తర్వాత ఎఫెక్టివ్గా ఉండాలి అది వచ్చేసి విత్ ఇన్ ద టైమ్ లైన్. అర్థమైతే? సో 7 పవర్ఫుల్ స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయి కదా, ఇప్పుడు నేను చెప్పింది మళ్ళొకసారి అర్థం కాకపోతే వీడియోని మళ్ళొకసారి రిపీటెడ్గా మీరు చూడండి, చూసినప్పుడు ఈ ఇందులో నుంచి ఇమీడియట్గా ఏ స్ట్రాటజీ బిజినెస్లో అప్లై చేయాలో అది ఆలోచించండి. అండ్ ఫుడ్ అండ్ బెవరేజెస్ ఎవరైతే మీకు తెలిసిన వాళ్ళు బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకి ఇది వీడియో అనేది ఫార్వర్డ్ చేయండి. హూ నోస్, ఈ వీడియో చూసి వాళ్ళు కూడా స్ట్రాటజీస్ అప్లై చేసి వాళ్ళ బిజినెస్ని నెక్స్ట్ లెవెల్కి గేమ్ చేంజర్లోకి తీసుకెళ్ళచ్చు. ఒకవేళ మీ బిజినెస్ కూడా ఇలాంటి కస్టమైజ్డ్ స్ట్రాటజీస్ కావాలి అంటే, కస్టమైజ్డ్ మీ బిజినెస్ తగ్గట్టు స్ట్రాటజీస్ కావాలంటే, నా అల్టిమేట్ బిజినెస్ మాస్టర్ ఏదైతే ప్రోగ్రామ్ ఉంటుందో విన్ విన్ విన్, కస్టమర్ విన్, టీమ్ మెంబర్స్ విన్, అలానే బిజినెస్ ఓనర్ విన్ కావాలని, అండ్ బిజినెస్ ఓనర్ బిజినెస్లో నుంచి ఫ్రీ చెప్పాలని, బిజినెస్ ఓనర్
ఓనర్కి మార్కెటింగ్ స్ట్రాటజీస్, సేల్స్ స్ట్రాటజీస్, ఆపరేషన్ స్ట్రాటజీస్, టీమ్ని ఎట్లా చేసుకోవాలి, ఎట్లా పెంచుకోవాలి, ఇవన్నీ కూడా అల్టిమేట్ బిజినెస్ మాస్టరీ ప్రోగ్రామ్లో నేను షేర్ చేస్తానమాట. సో మరి ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు, వెరీ సూన్ ఈ బ్యాచ్ కండక్ట్ చేయబోతున్నాను, కింద ఉన్న లింక్ని క్లిక్ చేసి లేదంటే మా టీమ్కి కాల్ చేసి తొందరగా మీ సీట్ని రిజిస్టర్ చేసుకోండి. వన్ ఇన్వెస్ట్మెంట్ విచ్ ఇస్ గేమ్ చేంజింగ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ యువర్ లైఫ్ అండ్ ఇన్ యువర్ బిజినెస్. బిజినెస్ని జేకర్లో తీసుకెళ్లాలనుకుంటే మీరు లేకుండా కూడా బిజినెస్ని నడవాలంటే ఇట్లాంటి గేమ్ చేంజింగ్ స్ట్రాటజీస్ ఇంకెన్నో కావాలంటే కష్టమైతే మీ బిజినెస్ పట్ల తొందరగా రిజిస్టర్ చేసుకోండి. ఇన్వెస్ట్మెంట్ అండి ఇది, ఇది లయబిలిటీ కాదు, ఇది ఒక అసెట్ మీ లైఫ్లో. ఈ ప్రోగ్రాము అర్థం చేసుకోండి. ఇంకెన్ని రోజులు నరకేతనని నడదమిస్తారు, ఇంకెన్ని రోజులు ఒక ఫెస్టివల్స్ అనేది సెలబ్రేట్ చేసుకోకుండా ఒక ఫ్యామిలీతోని, ఒక మ్యారేజెస్ అనేది సెలబ్రేట్ చేసుకోకుండా ఫ్యామిలీతోని, ఇంకా ఎన్ని రోజులు, ఇంకెన్ని రోజులు నేను అర్థము చెప్పండి. ఏ పిల్లలు అయితే ఈరోజు ఎదుగుతున్నారో ఆ పిల్లల ఎదుగుదల కూడా చూడకుండా బిజినెస్లో నిలబడితే ఏం లాభం? మ్యారేజ్ డేలు కాంప్రమైజ్ చేసుకొని, బర్త్ డేలు కాంప్రమైజ్ చేసుకొని బిజినెస్లో నిలబడితే ఏం లాభం? ఎందుకు అనంటే మీకు అలాంటి నాలెడ్జ్ దొరకట్లేదు కాబట్టి, ఇన్కంప్లీట్ నాలెడ్జ్ వల్ల ఈరోజు బిజినెస్ జేకర్లోకి వెళ్ళట్లేదు కాబట్టి. అందుకోసం మీరు తొందరగా కంప్లీట్ నాలెడ్జ్ తీసుకొని మీ బిజినెస్ని జేకర్లోకి తీసుకోవాలని కోరుకుంటూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. నేను మీ వేణు కళ్యాణ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. ఏ పాయింట్ మీరు ఇమీడియట్గా అప్లై చేయబోతున్నారో మీ బిజినెస్ కాదు కూడా కామెంట్ బాక్స్లో టైప్ చేయండి ప్లీజ్.